అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అమితాబ్ శక్తిని ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఓజీ ప్రముఖ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తూ ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా కొనసాగుతుంది ఈ చిత్రానికి సంబంధించి రోజుకొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో లీక్ అవుతూ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది ఇక అసలు విషయానికి వస్తే ఈ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఎన్ని రోజులు అందరూ అనుకుంటూ ఉన్నారు అది నిజమే దాంతో పాటుగా ఓజీ అనే టైటిల్లో మరో అర్థం కూడా ఉందట ఇందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు గాంధీ అంటే ఆయన ఇంటి పేరుతో మొదలయ్యే అక్షరం రెండింటినీ కలిపితే ఓజీ గాంధీ అనే పాత్రను డైరెక్టర్ సుజిత్ వేరే లెవెల్లో పవర్ఫుల్గా డిజైన్ చేశాడట ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లాంటి పవర్ఫుల్ పాత్రని ఎవరు చూడలేదట ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ పాత్రను వెండితెర మీద చూసి షాక్ అవ్వడం ఖాయం అని అంటూ ఉన్నారు మేకర్స్ ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య వదనలుగా కిక్ శ్యామ్ మరియు శ్రీయారెడ్డి నటిస్తూ ఉన్నారు శ్రీయారెడ్డి క్యారెక్టర్ చాలా రఫ్గా మరియు పవర్ఫుల్ గా ఉంటుందట ఈ సినిమాలో రీసెంట్గానే ఆమె షూటింగ్ పార్ట్ కూడా మొదలైందట ఇప్పటికీ ఈ సినిమా ప్రారంభమై ముప్పై తొమ్మిది రోజులు అయి అయిందట ఈ ముప్పై తొమ్మిది రోజుల్లో ముంబై మరియు పూణేలో రెండు షెడ్యూల్ని పూర్తి చేశారట ఇప్పుడు హైదరాబాద్లో మూడవ షెడ్యూల్ చేస్తూ ఉన్నారు నిన్ననే ముంబై విలన్ గ్యాంగ్ చేసింగ్ ఫైట్ సీన్ని తెరకెక్కించారట ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నాడు అందుకే ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరించే పనుల్లో ఉన్నారు మేకర్స్ అక్టోబర్ లోపు షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి డిసెంబర్లో గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం